నమస్తే అండి. ఈరోజు కంచిలో వరదరాజుల స్వామి ఆలయం కోసం తెలుసుకుందాం. ఈ వరదరాజుల స్వామి పల్లవుల కాలంలో నిర్మించారండి ఈ టెంపుల్ని. ఈ కట్టడం అయితే చాలా బాగుంటుంది. ఇది కనిపిస్తున్న ఈ మండపాన్నే 100 స్తంభాల మండపం అంటారండి. దీనిలో చైన్స్లా కనిపిస్తున్నాయి కదండి, అవి కూడా రాతితోనే చెక్కారంట. అప్పుడు శిల్పకళ అంత నైపుణ్యంతో ఉంది. ఆలయంలో చిన్న కోనేరు ఉంటుందండి, ఆ కోనేరుని అనంత పుష్కరిణి అంటారు. ఆ అడుగు భాగంలో విగ్రహాన్ని అయితే చేసి ఉంచారని అప్పట్లో దాన్ని ఒక అంజురపు చెట్టు అని దాంతో తయారు చేశారని విగ్రహాన్ని చెప్తారండి. యుద్ధం కాలంలో ఆ విగ్రహాన్ని పాడు చేయకుండా బ్రిటిష్ వాళ్ళు దాన్ని ఒక పెట్టెలో దాచి కోనేరు అడుగు భాగంలో ఉంచారంటండి. సో ఇప్పటికీ అది చెక్కు చెదరకుండా అలానే ఉంది. ప్రతి 40 ఏళ్ళకి ఒకసారి బయటకు తీసి పూజ చేస్తారు. 48 డేస్ పాటు పూజ చేసి మళ్ళీ కోనేరులోనే ఉంచేస్తారండి. కంచిలోని బంగారు బల్లి వెండి బల్లి పురాణాల ప్రకారం గౌతమ మహర్షి వద్ద 2 శిష్యులు ఉండేవారని, వాళ్ళు రోజు నదికి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చేవారని. ఒకరోజు వాళ్ళు తెచ్చే నీటిలో బల్లి పడిందని అప్పుడు మహర్షి ఆగ్రహించి శపించారని బల్లెలుగా మారిపోమని. శాప విముక్తికై కోరగా పెరుమాళ ఆలయంలో ప్రార్థించమని చెప్పారు. అప్పుడు వాటి ప్రార్థనకు మెచ్చి వరదరాజుల స్వామి తన ఆలయంలోనే బంగారు బల్లిగా వెండి బల్లిగా మార్చారు. సూర్యుడు చంద్రుడు వాటికి సాక్ష్యంగా ఉండడం వల్ల వెండి చంద్రుడికి నిదర్శనంగా, బంగారు బల్లి సూర్యుడికి నిదర్శనంగా చెప్తారు. ఈ బంగారు బల్లిని ముట్టుకుంటే ఆరోగ్యం బాగుంటుందని, లేదా మన మీద బల్లులు ఏమైనా పడేటప్పుడు దోషాలు ఉంటాయంటారు కదండి, అవన్నీ తొలగిపోతాయని నమ్ముతారు. ఇక్కడ బంగారు బల్లి వెండి బల్లి ఉంటుంది. చాలా మెట్లు ఎక్కి పైకి అయితే వెళ్ళాలండి టెంపుల్ కోసం. మళ్ళీ అక్కడ మనం బంగారు బల్లిని టచ్ చేయడానికి కూడా చిన్న లేడర్ లాంటిది అయితే ఎక్కి మనం ముట్టుకోవాలండి. ఆలయం అయితే చాలా ఉప ఆలయాలు అయితే ఉంటాయండి. విష్ణు కంచి అని కూడా అంటారండి. కాంచీపురంలో ఏకాంబరేశ్వర ఆలయం, కామాక్షి ఆలయం, ఇంకా ఈ వరదరాజుల స్వామి ఆలయాన్ని కలిపి ముమ్మూర్తి నివాసం అంటారంటే 3 నివాసాలు కలిసి ఉన్నదని అర్థమండి. చెన్నై నుంచి 2.5 అవర్స్ అయితే పడుతుందండి. చెన్నైలో ఆలయాలకి మోస్ట్లీ చాలా వరకు అయితే టికెట్స్ అయితే ఉండవండి. ఈ అమ్మవారు చూశారు కదా, పెరుమదేవి అమ్మవారు అని. ఈ విగ్రహం అయితే చాలా బాగుంటుందండి. కాస్త స్టెప్స్ ఎక్కి లోపలికి వెళ్ళాలి. ఇక ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇది మెయిన్ మనకి వరదరాజుల స్వామి టెంపుల్. ఈ విగ్రహం కోసం చెప్పాలంటే అది కూడా ఒక స్టోరీ ఉందండి. యాక్చువల్గా బ్రహ్మ సరస్వతి దేవితో గొడవపడి భూలోకానికి వచ్చారని, అదే టైంలో గాయత్రి దేవితో పాటు బ్రహ్మ పూజ చేశారని, సరస్వతి వ్యాఘ్రంతో ఆ యాగాన్ని ఆపాలనుకుంటుంటే విష్ణుమూర్తి వచ్చి దాన్ని ఆపారని, అదే టైంలోనే ఇంక ఇక్కడే విష్ణుమూర్తి ఉండాలి అని దేవతలందరూ కోరికపై విష్ణుమూర్తి ఇక్కడే వరదరాజ స్వామిగా అవతరించారని అయితే కథ అయితే చెప్తారండి. ఈ ఆలయాన్ని అయితే పల్లవుల తర్వాత చోళులు కూడా కాస్త నిర్మించారు. పూర్తిగా మాత్రం నిర్మించింది మాత్రం విజయనగర సామ్రాజ్య టైంలోనే 13-14 శతాబ్దంలో నిర్మించారండి కంప్లీట్గా ఈ టెంపుల్ని అయితే. ఈ కట్టడం అయితే చాలా బాగుంటుంది. ఖచ్చితంగా జీవితంలో ఒక్కసారైనా ఈ టెంపుల్ని అయితే దర్శించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.